ముందుగా జనవాణి కార్యక్రమం దేనికోసం అయితే విశాఖపట్నం మేము ప్రయాణం మొదలుపెట్టాము అప్పటికే నాలుగు ప్రాంతాల్లో చేశాం విజయవాడలో రెండు సభలు భీమవరంలో ఒక సభ తిరుపతిలో ఒక సభ చివరికి విశాఖపట్నానికి జనవాణి కార్యక్రమం చేయడానికి వెళ్ళాం అప్పటికే 2781 అర్జీలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రవ్యాప్తంగా స్వీకరించారు ఈ అర్జీలన్నీ కూడా సామాన్యుల పాపం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో కనీసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఒక న్యాయం జరుగుతుంది దీనివల్ల అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ వాళ్ళు కష్టపడి 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసుకొచ్చి జనవాణి కార్యక్రమంలో మా పార్టీ అధ్యక్షుల వారికి అందించడం జరిగింది 1671 అర్జీలు ప్రభుత్వంకి మనం పంపించిన తర్వాత వారికి సంబంధిత శాఖలు అంటే 28 శాఖలకు సంబంధించిన అర్జీలు ప్రభుత్వం నుంచి అక్నాలెడ్జ్మెంట్లు వచ్చి క్షేత్రస్థాయికి వాటికి ప్రాసెస్లో పంపడం జరిగింది అందుకనే ఈ జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్లో ప్రెసిడెంట్ గారు ప్రపోజ్ చేసిన తర్వాత మరి రాష్ట్రంలో కొత్తగా మరి 26 కేంద్రాలు జిల్లా కేంద్రాలు అనాలో మరి రాజధానులు అనాలో ఎందుకంటే మూడు రాజధానులు అంటున్నారు కాబట్టి 26 జిల్లాలకి ఉన్న జిల్లా కేంద్రాలు రాజధానులు ఆ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా జనవాణి కార్యక్రమం చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది ప్రధానంగా టియర్ 2 సిటీస్ని గుర్తించి అక్కడ ఉన్న సమస్యలపైన ప్రతి ఒక్కరికి ఇంకా దగ్గరయ్యేటట్టు అంత దూరం ప్రయాణం చేయకుండా వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసేటట్టు జనసేన పార్టీ ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాల్లో వీళ్ళు ఒక జిల్లా చేశారో అక్కడ రెండు చోట్ల ఈ సభ నిర్వహిస్తాం ఎందుకంటే రంపచోడవరం నుంచి పాడేరు వరకు వాళ్ళు ప్రయాణం చేయలేరు కాబట్టి దూరదృష్టి లేని ఈ ప్రభుత్వానికి కొంతవరకైనా బుద్ధి వచ్చేటట్టు ఉంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 26 సభలు ఈ 26 జిల్లాల్లో కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం